12 మంది మరణానికి వందలాది మంది ఆసుపత్రికి పాలు చేసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య విశాఖ జిల్లా కార్యదర్శి నిర్మల ప్రభుత్వాన్ని కోరారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెందుర్తి మండలం చిన్నముషిటివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ కాలనీలో సమైక్య సభ్యులతో కలిసి ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రతినిధులు వెంకటలక్ష్మి, సుజాత, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కె నిర్మల, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఆర్ఆర్ వెంకటాపురంలో 7వ తారీఖున జరిగినటువంటి ఘటన, ఈ ఎల్జీ ఫార్మర్స్ కంపెనీ విషతుల్య రసాయనాలు వెదజల్లేటువంటి కంపెనీ ఈరోజు గ్యాస్ లీక్ అయ్యి, ఈ స్టైరిన్ అనే వాయువు లీక్ అయ్యి అనేక ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోవటం జరిగింది. అట్లాగే 100 మంది ఈ రోజు హాస్పిటల్లో శతగాత్రులుగా మారిన పరిస్థితి ఉంది. అదే మంది ప్రజలు ఈ రోజు ఆ వాయువుని పీల్చి అనేక రోగ పీడితులుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చనిపోయిన వాళ్లకు ఈ 1 కోటి రూపాయలు, 10 లక్షలు 10 వేలని నిర్ణయించడం జరిగింది మన ముఖ్యమంత్రి సీఎం గారు. అయితే ఈ మనుషుల ప్రాణాలను డబ్బుతో వెలగడితే మనుషుల ప్రాణాలు తిరిగి వస్తాయని మేము అడుగుతున్నాము. అసలు ప్రజలకు హాని కలిగి విషతుల్య రసాయన కంపెనీల ప్రజల మధ్య నివాసాల మధ్య పెట్టడం అనేది సరైనది కాదు. అంతకు ముందు ఈ కంపెనీ చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు నగరాలు పెరిగిన క్రమంలో నా పేరు కె నిర్మల, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. ఆర్ఆర్ వెంకటాపురంలో 7వ తారీఖున జరిగినటువంటి ఘటన, ఈ ఎల్జీ ఫార్మర్స్ కంపెనీ విషతుల్య రసాయనాలు వెదజల్లేటువంటి కంపెనీ ఈరోజు గ్యాస్ లీక్ అయ్యి, ఈ స్టైరిన్ అనే వాయువు లీక్ అయ్యి అనేక ప్రమాదాలకు గురైనటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోవటం జరిగింది. అట్లాగే 100 మంది ఈ రోజు హాస్పిటల్లో శతగాత్రులుగా మారిన పరిస్థితి ఉంది. అదే మంది ప్రజలు ఈ రోజు ఆ వాయువుని పీల్చి అనేక రోగ పీడితులుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చనిపోయిన వాళ్లకు ఈ 1 కోటి రూపాయలు, 10 లక్షలు 10 వేలని నిర్ణయించడం జరిగింది మన ముఖ్యమంత్రి సీఎం గారు. అయితే ఈ మనుషుల ప్రాణాలను డబ్బుతో వెలగడితే మనుషుల ప్రాణాలు తిరిగి వస్తాయని మేము అడుగుతున్నాము. అసలు ప్రజలకు హాని కలిగి విషతుల్య రసాయన కంపెనీల ప్రజల మధ్య నివాసాల మధ్య పెట్టడం అనేది సరైనది కాదు. అంతకు ముందు ఈ కంపెనీ చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు నగరాలు పెరిగిన క్రమంలో నిర్లక్ష్యాన్ని